జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పడబట కేశవపూర్ గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి చల్ల సకుబ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పడబట కేశవపురం, నాగిరెడ్డిపల్లి, జయ్యాల, పూలపేట గ్రామ ప్రజలను కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చల్ల శ్రీనివాసరెడ్డి సక్కుబాయి కోరారు. శ్రీనివాసరెడ్డి పడమటి కేశవపురం గ్రామం, మా అమ్మగారైన చల్ల సక్కుబాయిని పడమటి కేశవపురం, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ అభ్యర్థిగా, టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిపాము. దీనికి సంబంధించి పడమటి కేశవపురం, జయాల, ఎర్రగుంట్ల, హనుమాన్పేట అండ్ నాగిరెడ్డిపల్లి గ్రామాలు పడమటి కేశవపురంతో పాటు నాగిరెడ్డిపల్లి గ్రామాలు కూడా ఈ పరిధి కింద వస్తాయి. మేము ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మాకు తోచిన విధంగా ఏదో ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వ్యవహారికంగా సంబంధించి ఏ పదవులు ఆశించకుండా, ఏ పార్టీలోనూ ఉండకుండా ప్రజలకు అవసరాల నిమిత్తానికి అందుబాటులో ఉంటూ పాఠశాలలకు, స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా ఆదుకుంటూ మా సహాయశక్తుల, ప్రజలకు సహాయశక్తుల సహాయం చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు మరియు అధిష్టానం కోరిక మేరకు మా అమ్మగారైన చల్ల సక్కుబాయిని ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబెట్టాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారీ మెజారిటీతో మా అమ్మగారిని గెలిపివ్వాల్సిందిగా మాకు కోరుకుంటున్నా. మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండేటందుకు గత 50 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలోనే ఉంటూ చల్ల సక్కుబాయి ఆమెకు తోచినంత విధంగా ఆమె దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపదలో సంపదలో ఆమె కూడా ఆదుకుంటూనే ఉంటుంది. అది కూడా మీ అందరికీ తెలుసు. ఇవన్నీ గ్రహించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనకి.